ఒక కుర్రవాడు 20-22 సంవత్సరాల వయసున్నటి కుర్రవాడు సముద్రం దగ్గరికి సరదాగా వెళ్ళాడు. ఫ్రెండ్స్ తో పాటు వెళ్ళాడు. షికారుకు వెళ్ళాడు. వెళ్ళి ఆ సముద్రం బయట కాసేపు ఆడుకున్నాడు. అందరూ స్నానం చేస్తున్నారు. ఇతనికి కూడా సముద్రంలోకి దిగి స్నానం చేయాలనిపించింది. వేరే వాళ్ళందరూ స్నానం చేస్తున్నారు కానీ ఇతనికి ఈత రాదు. ఇతనికి ఈత రాదు. వెళ్ళాడు ఆ సముద్రం కొంచెం లోపలికి వెళ్ళి ఆయక నీళ్ళల్లో స్నానం చేయటం మొదలుపెట్టాడు. దురదృష్టవశాత్తు ఒక పెద్ద అల వచ్చి ఇతనిని లోపలికి లాక్కొని వెళ్ళింది. లాక్కొని వెళ్ళిన తర్వాత అక్కడ ఒక పెద్ద సుడిగుండం ఉందండి. ఆ సుడిగుండంలో మునిగిపోతూ కేకలు పెడుతున్నాడండి, అరుస్తున్నాడండి, కాపాడండి 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 అని అరుస్తున్నాడు. అరుస్తున్న సమయంలో ఒక వ్యక్తి ఒడ్డు మీద నిలబడ్డాడు. నిలబడి ప్రక్కన వాళ్ళతో ఈ విధంగా అన్నాడు, ఆ ప్రాంతం చాలా భయంకరమైనటువంటిది, అక్కడ పెద్ద సుడిగుండం ఉంది, ఆ సుడిగుండంలో పడితే ఎవడూ కూడా అతన్ని బయటికి తీయలేరు. ఆ మాట ఇంకొక వ్యక్తి విన్నాడు. విని, బాబు నాకేత వచ్చినాయన, నేను వెళ్ళి కాపాడతా. బాబు ఈత వచ్చినటువంటి వాళ్ళు కూడా సుడిగుండంలో చాలా కష్టం, లాక్కొని వెళ్ళిపోద్ది బాబు అన్నారు. అయ్యో కుర్రవాడండి, చచ్చిపోతున్నాడండి, ఏదో ఒక రకంగా కాపాడుతానండి. అయ్యా నీ ప్రాణం కూడా ప్రమాదంలో పడే ప్రమాదం ఉంది, జాగ్రత్త. నువ్వు కూడా ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది, జాగ్రత్త అని హెచ్చరించారు. అయినా కానీ ఆ కుర్రవాడిని కాపాడటానికి ప్రాణాలు తెగించి వెళ్ళాడు. నీళ్ళలోకి వెళ్ళాడు. అక్కడ చాలా కష్టం మీద, అతి కష్టం మీద ప్రియ దేవుని బిడ్డలారా, ఆ సుడిగుండానికి ఎదురుగా పోరాడి ఆ కుర్రవాడిని పట్టుకొని ఎన్నో శ్రమలకు గురి అయ్యి ఆ యొక్క అతి కష్టం మీద ఆ కుర్రవాడి చెయ్యి పట్టుకొని బయటికి లాక్కొచ్చాడు. అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నాడు. ఆ కుర్రవాడు కళ్ళమెట నీళ్లు పెట్టుకొని, అయ్యా నేను ఇవాళ చచ్చిపోయేవాణ్ణి, నువ్వు లేకపోతే నేను ఇవాళ చచ్చిపోయేవాణ్ణి అని ఆ వ్యక్తి కాపాడినటువంటి అతని యొక్క కాళ్ళ మీద పడి, నన్ను కాపాడినందుకు నీకు వందనాలయ్యా, నన్ను కాపాడినందుకు నీకు స్తోత్రాలయ్యా, లేకపోతే మా అమ్మ నాన్న ఎంతగానో ఏడ్చేవాళ్ళు, మా అమ్మ నాన్న ఎంతగానో కన్నీరు కార్చేవాళ్ళు, నువ్వు నన్ను కాపాడినందుకు నీకు వందనాలయ్యా అని ఆ కుర్రవాడు మోకాళ్ళ మీద ఉండి ఆయన కాళ్ళు పట్టుకొని కన్నీరు కారుస్తున్నాడండి. ఆ సమయంలో ఆ వ్యక్తి అన్నాడట, కుర్రవాడాలే, ఎందుకు కాళ్ళు పట్టుకున్నా తప్పది, కానీ ఒకటి మాత్రం గుర్తుంచుకో, ఈ రోజున నేను నా ప్రాణాలకు తెగించి నిన్ను కాపాడానయ్యా, నా ప్రాణాలకి తెగించి నేను నిన్ను కాపాడాను, కాబట్టి గుర్తుపెట్టుకో బిడ్డ, ఇదిగో నేను చేసినటువంటి ఈ త్యాగానికి తగినట్లుగా నువ్వు జీవించో, నీ జీవితంలో ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకో, ఒక రోజున నేను నశించిపోతూ ఉండగా, ఒక రోజున నేను సముద్రంలో మునిగిపోతూ ఉండగా నా కొరకై ఒక వ్యక్తి తన ప్రాణాలకు తెగించి మరి నన్ను కాపాడాడు అని గుర్తుపెట్టుకొని నీకు ఈ జీవితాన్ని రెండవ జన్మ ఇచ్చాను దేవుడు, నీకు నీ జీవితాన్ని కాపాడాను, కాబట్టి ఆ జీవితాన్ని నేను చేసినటువంటి త్యాగానికి తగినట్లుగా జీవించు, పాపము జోలికి వెళ్ళకాకో పరిశుద్ధంగా ఉండో, దేవుని కృతజ్ఞత కలిగి జీవించు అని ఆ వ్యక్తి కాపాడిన వ్యక్తి చెప్పాడంటండి. ఈరోజున ప్రియ సహోదరి సహోదరులారా, నీవు నేను కూడా పాపమనే సుడిగుండంలో చనిపోతూ ఉండగా, పాపమనేటి సుడిగుండంలో మరణిస్తూ ఉండగా, పాపమనే సుడిగుండంలో మునిగిపోతూ ఉండగా మన కొరకై ఇదిగో రక్షకుడైనట్టు యేసు ప్రభు ఈ లోకానికి దిగి వచ్చాడు. మునిగిపోతున్నటువంటి, చనిపోతున్నటువంటి, మరణిస్తున్నటువంటి మనల్ని ప్రాణాలు అర్పించి మరీ త్యాగం చేసి మనందరినీ కూడా సిలువలో కాపాడినటువంటి గొప్ప దేవుడు మన దేవుడు. నీ జీవితం నా జీవితం విలువైనటువంటిది, నీ జీవితం నా జీవితం పరిశుద్ధమైనటువంటిది, పవిత్రమైనటువంటిది. మన జీవితాన్ని ఎలాగ జీవించాలంటే ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువు మన కొరకై చేసినటువంటి ఆ త్యాగానికి విలువనిచ్చేదిగా మనం జీవించాలి. ప్రభువు మన కొరకై పెట్టినటువంటి ఆ ప్రాణ త్యాగానికి తగిన రీతిగా మనం జీవించాలి. మళ్ళీ పాపములో వెళ్ళి, మళ్ళీ సుడిగుండంలోనికి వెళ్ళి, మళ్ళీ నేను చచ్చిపోతానంటే గుర్తుపెట్టుకోండి ప్రియ దేవుని బిడ్డలారా, మన కొరకే చనిపోవటానికి మరొక యేసు ప్రభువు లేడండి. ఒకే ఒక యేసు ప్రభువు ఉన్నాడు. ఆయన మనల్ని కాపాడాడు, మన కొరకే సిలువలో మరణించాడు,
కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా ఆయన మన కొరకే చేసినటువంటి ఆ ప్రాణ త్యాగాన్ని మనందరము కూడా మన కళ్ళల్లో ఉంచుకోవాలి ఆయన చేసినటువంటి ఆ ప్రాణ త్యాగానికి మనం తగినటువంటి విలువైనటువంటి దానిగా ఈ జీవితాన్ని మనం జీవించాలి పాపము జోలికి వెళ్ళకుండా పాపమనే ఊపిలో పడకుండా పాపమనే సుడిగుండంలో పడిపోకుండా పాపమనే సుడిగుండంలో నశించిపోకుండా మనల్ని మనం కాపాడుకోవాలి ప్రియ దేవుని బిడ్డలారా అందుకు కావలసిన శక్తిని ఈ తపస్సు కాలములో ఈ శ్రమల కాలములో ఆ దేవాది దేవుడు మనందరికీ కూడా ప్రసాదించమని ఈ పరిశుద్ధ బలి పూజలో ఆ దేవాది దేవుని వేడుకుందాం